సంవత్సరానికోసారి మా పెద్దలు ఏ పురాతన కాలం నుంచో ఈ లక్ష్మీదేవార చెన్నూరు బట్టిగూడెం కాలనీ లక్ష్మీదేవార ఇక్కడ ఈ కన్నెపల్లి గుట్ట పైన దొరికినే అన్న విధానం తోటి నాటి కాలం నుంచి కూడా పెద్దలు ఎన్నో తంతలవాడ జరిగిపోయినాయి ఈ కాలం నుంచి కూడా ఇప్పుడు మేము సంవత్సరానికి ఒక దినం ప్రొద్దున గంగసానానికి పోయి ఆదివారం రోజున గంగసానానికి పోయి అందరము స్నానాలు ఆచరించి మనిషికి కొబ్బరికాయ పసుపు కుంకులతోటి మొత్తం మెజారిటీగా కనీసానికి ఒక 5-600 మంది వచ్చి ఈ కన్నెపల్లి గుట్టపైన అమ్మవారు గృహము ఉన్నది గుడి ఆ గృహంలో నుంచే ఇక్కడ ఈ గృహం జాగాలనే ఈ అమ్మవారు లక్ష్మీదేవర దొరికినాయి మా వాళ్ళకు నాటి కాలంలో ఈ ముదిరాజు చెన్నూరు ముదిరాజు వాళ్ళకి అందులో పేర్లు కూడా రెండు పేర్లు కూడా నాకు తెలిసినంత వరకు గిరెల్లోళ్ళు తుమ్మోళ్ళు ఇద్దరు కలిసి ఈ గుట్టకు కాయలకు గడ్డలకు వచ్చిన నాడు ఈ దేవుళ్ళు ఇక్కడ దొరికినాయి అన్నది అవంతి దాని ప్రకారంగా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఆదివారం రోజున సంవత్సరానికి ఒక్కసారి ఆదివారం రోజున ఇక్కడ గుట్టపైన ముందు ఈ దొనకాడికి వచ్చి ఇక్కడ దివ్యవంతంగా కొబ్బరికాయలు పసుపుంకులతోటి ఆచరించి ఇక్కడ ఫస్ట్ మొక్కుకొని పోయి చెన్నూరి బట్టిగూడెం కాలనీలో అమ్మవారు గుడి ఉన్నది ఆ గుడి వద్ద తెల్లారి ఇవాళ ఈ సాయంత్రం నుంచి తెల్లారదానికి ఆటపాటలు నడుస్తాయి నడిపిస్తాం పోతే పొద్దుగాల సోమవారం రోజున పట్నాలు బోనాలు అన్ని రకాల సోమవారం రోజు విజయవంతం అవుతాయి దాంతో మేము ఇక్కడ ఈ అమ్మవారుకు పేరేంటిది కాదా అంటే ఇక్కడ ఈ గుట్ట మీద దొరికిన దేవుళ్ళు కాబట్టి కన్నెపల్లి గుట్టే కానీ దగ్గర కన్నెపల్లి గ్రామం వద్ద దీనికి లక్ష్మీదేవార గుట్ట అని పేరు కూడా వచ్చింది ఇప్పుడు యావత్ ప్రపంచం అందరూ కూడా లక్ష్మీదేవార గుట్ట అనే పేరు గాంచుతారు కాబట్టి మాకు తెలిసినంత వరకు మా పెద్దలు చెప్పిన విధానం గురితో మేము ఇప్పుడు మీకు కూడా తెలియపరుచున్నాము వంశపరంగా చెన్నూరు ఈ ముదిరాజు వాళ్ళే ఈ లక్ష్మీదేవారు ముదిరాజు పోతే మన్నే కోయే ఈ కాయగడ్డలు జంగల్ ప్రాంతంలో తిరిగి తినే వాళ్ళం మేము కాబట్టి ఈ లక్ష్మీదేవారు అనేది మూడు జాతుల వాళ్ళకే ఒకటి తెనుగు వాళ్ళు కోయ వాళ్ళు నాయక వాళ్ళు మన్నెవాళ్ళు ఈ నాలుగు జాతుల వాళ్ళకే ఈ లక్ష్మీదేవార పోతరాజు పంచపాండవులు పోతే ఇంకా కొన్ని జాతుల వాళ్ళకు గురిగొడ్డు కురిసింగబోయుడు ఉరిమల్లబోయుడు అనేది కూడా ఈ దేవుళ్ళను మేము సంవత్సరానికి ఒక్కసారి పండుగ జరుపుకుంటాం కనుక మీకు తెలియజేస్తున్నాం అది దేవళ్ళ పున్నమ అనేది ఇప్పుడు యావత్ ప్రపంచానికి సమక్క పున్నమ అనేది కూడా పేరుగాంచింది కాబట్టి దేవళ్ళ పున్నం ముందట వసంత పంచమిని పోల్చుకొని ఈ వసంత పంచమిని పోల్చుకొని ఈ లక్ష్మీదేవార బోనాల పండుగ ప్రతి సంవత్సరానికి ఇదే విధంగా ఈ సమ్మక్క పున్నం కానీ ఈ దేవళ్ళ పున్నం కానీ దాన్ని పోల్చుకొని అమ్మవారి జాతర జరుపుకుంటాం
ఆగాలి
రణి అంటే నీకు అతను అట్ట పడతావా మరి చెప్ప మరి మొట్ట పెట్టుకో బూతుపత్ర తీసుకోండి. Thank you.
Yeah.
Yeah.
Yeah, yeah, yeah.
Thank you.
Thank you.
చింటూ ఆ పైకి దుబ్బల్లా ఆరు గంటల్లా ఆశిపిరుముళ్ళల్లా 10,000 మీకు నేను ఈ పాట కూడుకు కిళ్ళ రూపుతానే దొడ్డ నేను చెప్పన్నారా ఏ పోరాడు తిన్న వరకు ఇంక ముందు చేస్తాం అన్న లోపం గిట్టున్నా కాదు కోరడు ఇంక పిల్ల లెక్క ఇడుతాండు తన పిల్ల లెక్క గొర్రెతాండు ఏరు కాక నేను చెప్తాను అల్లి మళ్ళీ గోలేడి వచ్చి దాకా వేసుకున్నాడు పెళ్ళి పిన్నన్న వరకే చిక్కుపడతాను కాదా గోలేడి పోయినప్పుడు నాటి కాలానా నేనేమని చెప్పినా ఒక కర్రకోడి నాలుగయ్యి మూలకోడి ఎమ్మడి కాదు మూలకోడి తినడానికి కాదు పారేస్తాం కదా తల్లి వెయ్యాలి ఏమీ చేస్తాం మేము దేవతం కా ఈడెందు సిగ్గుపడతాడంటే ఇంటికి నర నర నవ్వుతున్నాడు కాదు
ఉంటే ఒక నాలుగు ఓటు కొయ్యాలి, తెల్ల గుడ్డు నింపాలి. తల్లి నీకు ఉంపు పుట్టిస్తే నీకు లాయలప్ప గోరం పోతురాట, సిట్ల పండు ఎక్కడాట, ఆధారాలు అందిస్తున్నాట. ఇప్పుడే పెట్టిస్తాను సరే, పెయ్యి పంట రెండింటి మందమే మొత్తం. అయినా కానీ అప్పుడు ఎప్పుడు ఒక సంవత్సరం అయితా అండి, సంవత్సరం అయితా అండి. నేను అనుకుంటున్నాను మొత్తం తెలుగు పాటలు పాడలి, మరాఠీ తమిళం పాడకొల్లి వరకు ఐదు సార్లు పది సార్లు తల్లి. ఏ
Thank you.
I'm sorry.
We'll be right back.